అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి ఒక మరి కంపెనీలో ఏదో అదుంది, అందుకే రేవంత్ రెడ్డి వెళ్ళాడు అనేటువంటి మాట చెప్పడం చాలా బాధాకరం. మరి గతంలో 22 జూన్ 10వ తేదీన భువీ బయోకెమికల్స్ కంపెనీ 1,040 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ యూనిట్ని, ధాత్రి బయోసిలికేట్ కంపెనీని 160 కోట్లతో సిలికాన్ బయోగ్యాస్ యూనిట్ను కోరుట్ల నియోజకవర్గంలో మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్లో స్థాపించినట్లు మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన కూడా వాళ్ళ పేపర్లోనే, తెలంగాణ పేపర్లోనే వచ్చింది. ఈ కంపెనీ రిజిస్టర్ అయిందేమో 14th July 2022, కానీ మరి వీళ్ళేమో పెట్టుబడులు ఎంబోయు పెట్టుకున్నదేమో 10th జూన్ 2022. అంటే దీంట్లో ఎంత లూప్ హోల్స్ ఉన్నాయో ఈ ఒక్క చిన్న దాన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. అంటే అప్పటికే రిజిస్ట్రేషన్ కానటువంటి కంపెనీ మీద ఇగో ఈ విధంగా ఆయనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే కనీసం రిజిస్ట్రేషన్ లేనటువంటి కంపెనీ తోటి ఎంఈఓ చేసుకోవడం అనేది ప్రజలను ఏ విధంగా మోసం చేశారో మనం అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన రోజు నుంచి 16 గంటలు పనిచేస్తూ ఏ విధంగా మళ్ళీ పునరుజ్జీవనం చేయాలి తెలంగాణను, మళ్ళీ బంగారు తెలంగాణ దిశగా ఏ విధంగా నడిపించాలి, మరి ఈ లోటు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక క్రమశిక్షణతోటి ఆయన ముందుకెళ్తున్న సమయంలో ఈ విధంగా కేటీఆర్ మాట్లాడడం ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను ఇప్పటికైనా కూడా వారిని ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాను, అయ్యా మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు, ప్రజలు మీకు మంచి అవకాశాన్ని ఇచ్చారు, తెలంగాణ అభివృద్ధి చేయండి బాబు, మరి తెలంగాణ కోసం పోరాడారు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరచుకొని ఈరోజు ఇష్టారంగా దోచుకొని ప్రజలు బుద్ధి చెప్తే ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు నోరు మూసుకొని మరి ప్రభుత్వం చేస్తున్న పనులకు సపోర్ట్ అన్నా ఇవ్వాలి, లేకపోతే నోరు మూసుకొని అన్నా కూర్చోవాలి. అంతేగాని వచ్చిరాని విమర్శలు చేసి, వచ్చిరాని మరి మీద బట్టగాలు చేసే కార్యక్రమం దయచేసి చేయొద్దు అని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాను. ఏదైనా ఉంటే రుజువులతో తీసుకురండి, మాట్లాడమంటే అందరం కూడా మాట్లాడతాం, అభియోగాలు ఏమంటే అందరం కూడా వేస్తాం, కానీ ఇప్పుడు నేను ఆధారాలు ఎట్లయితే చూపిస్తూ ఉన్నానో మీరు కూడా సీఎం తమ్ముడికి అందులో ఉంది అనేటువంటి ఆధారాన్ని చూపించి మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. కాబట్టి సీఎం గారు వెళ్ళింది ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి దిశగా అన్ని కంపెనీలను కూడా ఆహ్వానించడానికి వెళ్ళారు. ఒక మంచి వాతావరణంలో తెలంగాణ అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటా ఉన్నాము. ప్రజలు మా మీద పెట్టిన విశ్వాసాన్ని మరి మేము విశ్వాసాన్ని బాధ్యతగా తీసుకొని పనిచేస్తున్న మా మంత్రివర్గం అంతా కూడా ముఖ్యమంత్రి గారి కనసన్నల్లో ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం 6 గ్యారంటీలలో ఇప్పటికే మేము ఏమేమి అమలు చేస్తారో ప్రజలందరికీ కూడా తెలుసు. హౌసింగ్ కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం. మరి ఈ విధంగా రాబోయే రోజుల్లో అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ ఎలక్షన్ల వరకు ప్రజల మన్నన చూరగొని మళ్ళీ ఇప్పటికంటే కూడా ఎక్కువ సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.